అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము అన్ని పథకాలన్నీ తీసుకుంటున్నాము. నా ఫీజు ఏంటి, మా నాన్నకి ఆటో డ్రైవర్, ఆయనకి కూడా వచ్చింది. పైగా మొత్తం వాలంటీర్లే చూసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టుకుంటానికి కూడా మేము పెట్టుకున్నందుకు వస్తున్నాయి. మళ్ళీ ప్రతిదీ కూడా సక్రమంగా వస్తున్నాయి, మాకు అన్నీ నెరవేరుతున్నాయి. అంటే చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు అంతే, పని తప్పించుకున్న వాళ్ళు తప్పించుకుంటారు. కానీ కొంతమంది అయితే నిజాయితీగానే చేస్తున్నారు. అన్నీ నెరవేరుతున్నాయి కదా, చూస్తున్నాం కదా, ఫీజు పడుతుంది, ఆటో వాళ్ళకి పడుతున్నాయి, పైగా కుటుంబిషన్ వాళ్ళకి పడుతున్నాయి, ఇంకా కాపులకి వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తానన్నారు, ఇస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇల్లు పట్టుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా. మేము కూడా ఉన్నాము, మాకు మా పేరు ఉంది, మా అక్క హ్యాండిక్యాప్, తనకి పెన్షన్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇల్లు పెట్టుకుంటే ఇల్లు కూడా వచ్చింది, ఇస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు తరఫున ఇస్తున్నారు. వాళ్ళు చేయలేదు కాబట్టి ఈ నిందలన్నీ వాళ్ళ మీద వేసుకుంటున్నారు, అంతే, ఇంకేమీ లేదు. అలా ఏం లేదు, వాళ్ళు అన్ని దొంగతనంగా అక్రమంగా వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇది కప్పు పుచ్చుకుంటానికి ఇది కూడా చేస్తున్నారు, అంతే. వాళ్ళ అన్ని కప్పు పుచ్చుకుంటున్నారు, అంతే. వాళ్ళు స్కామ్లు చేసి వాళ్ళు అడ్డదగోలుగా వెళ్తుంటే ఇంకా మనమేం కాపుతాం, అంతే. మరి నువ్వు కరెక్ట్గా ఉన్నావంటే నిన్ను ఎవరైనా తీసుకెళ్ళి జైల్లో వేస్తారా? మనం కరెక్ట్గా లేం కాబట్టి మనల్ని తీసుకెళ్ళి క్వశ్చన్ చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు. అదే నువ్వు కరెక్ట్గా ఉన్నావంటే నిన్ను ఎవరు క్వశ్చన్ చేయరు, నిన్ను ఎవరు ఏమీ అనరు, అంతే కదా. నువ్వు మొన్నటి వరకు కరోనా ఉన్నావని హైదరాబాద్లో ఉన్నావు, వాళ్ళు అరెస్ట్ అయ్యగానే పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎందుకు వచ్చావు? నీ తప్పుంది కదా, అందుకే వచ్చావు. ఇంటి పట్టాలు అవన్నీ ఇస్తా అన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇళ్ళు స్థలాలకి ఇంటికి పెట్టాం కానీ 5 సంవత్సరాల్లో కూడా మనకు రాలా. ఫోన్లు చేయమన్నారు, అది చేయమన్నారు, వస్తుంది అన్నారు, ఇదిగా అన్నారు, అదిగా అన్నారు, కానీ మనకి ఎటు సందేశం కాదు, కనీసం సమాధానం కాదు చెప్పేవాళ్ళు కాదు. మనకి వారంటీర్ల ద్వారా కొద్దిగా మెరుగ్గానే ఉంది అన్న, ఇంటింటికి వచ్చి అన్నీ బాగానే చూసుకుంటున్నారు, మనకు కావాల్సిందన్నీ రాసుకుంటున్నారు, మనకి ఏదైనా చూసుకుంటున్నారు. మనం వెళ్ళకోకుండా అన్నీ వాళ్ళు తీసుకొచ్చేయటం మనకి ఉపాయమే కదా. పలాన్ సాటికి రండి అనుకోకుండా అన్నీ తీసుకొచ్చి మనకే జాగ్రత్తగా. లేదన్న, ఒక డిజన్లో అలా ఉన్నారేమో కానీ మాకు మట్టుకు బాగానే చేస్తున్నారు అన్న. చట్టం దాని పని దాన్ని చేసి పోద్ది, కానీ ఊరినే కారణం లేకుండా ఏ పని చేయరు కదన్న. ఎవరికి సరైన కన్వీనియంటో కల్పించట్లా. అదేమంటే కాపులకి ఏమో అది అంటాడు, ఆటో డ్రైవర్కి ఇది అంటాడు, టైలర్లకి అది అంటాడు, రజకులకి ఇది అంటాడు. అవన్నీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవసరమేం కాదు. ఆ రూపాయిని మరో విధంగా ఉపయోగించడానికి 100 మార్గాలు ఉన్నాయి. అది అంతా వేస్ట్ మనీ. ఇప్పుడు వాళ్ళు ఆటోలకి ఇచ్చాడు, 10,000 15,000 ఇచ్చాడు, చిన్న ఉదాహరణ. దానివల్ల వాళ్ళు ఏమైనా ఇదయ్యారా? లేదు. ఆటో డ్రైవర్లు అంటే ఆల్మోస్ట్ మోటార్ ఫీల్డ్. వాళ్ళు ఈయన ఇచ్చినా డ్రింక్ చేస్తారు, ఇవ్వకపోయినా డ్రింక్ చేస్తారు. కనీసం బుద్ధస్మానం దాకపోయినా వాళ్ళు డ్యూటీ దిగిన తర్వాత ఉన్న ఇంటే కూడా తాగుతున్న విషయం చెప్తాను. అంటే ఒక ఆటో డ్రైవరు నాకాడ మాట్లాడిన మాటలు ఇవి ఏంటన్నా, కుడి చేతితో 10,000 15,000 ఇచ్చాడన్నమాట, కానీ ఎడం చేతితో 100,000 రూపాయలు దాకా ఎంగాడు అని ఆయన అన్నమాట. ఇసుక మాఫీ, ఇసుక మాఫీ జరుగుతుందని చెప్పేసి ఇసుక గురించి ఏదో ఇచ్చారు. సరే మాఫీ జరుగుతుంది, నీ ఆధీనంలో తీసుకున్నావు, బాగానే ఉంది, న్యాయమైన రేటుగా అమ్మాలిగా. మరి వాళ్ళ ట్రాక్టర్ ఏ రేట్లో ఉంది? అదే నువ్వు కొన్న ప్రాపర్టీ కాదు కదా, నేను ఈ రేట్లో కొన్నాను మీకోసం, మరి ఈ రేటుకి అమ్మాలి, కనీసం అసలుగా నాకు రావాలి కానీ. ఫ్రీగా వచ్చిన ప్రాపర్టీ నష్టానికి అమ్మని చెప్పట్లా. ట్రావెలింగ్ ఛార్జ్ ఏదో ఉంటుంది అది వేసుకోండి, దాని మీద కొంత వేసుకోండి, అది వేసుకోండి, అంతేగాని ఒక ట్రాక్టర్ వచ్చేసి 6,000 7,000 అది ఎంత న్యాయం? ఒక్క టాపీ మనిషి బ్రేక్ అయితే మ్యాక్సిమం లేదంటే ఇలా ప్రశాంతంగా కూర్చోం సార్, ఆలోచించా ఎంతమంది ఇబ్బంది పడతారంటే ఎలక్ట్రీషియన్లు ఇబ్బంది పడతారు, పెయింటర్లు ఇబ్బంది పడతారు, అదేంటి మా రాడ్ బెట్టింగ్ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇలాగ మొత్తం 10 మంది దాకా ఉన్నారండి, మొత్తం అందరూ. చిన్న ఉదాహరణ, ఒకనాడు నేను ఇలాగే నా బైకు ఈ 3 నెలల్లోనే రూపాయికి టైట్ అయిపోయి బైక్ తాకడ పెట్టద్దని చెప్పి ఒక దగ్గర బైకులు తాకడ పెట్టి ఒక దగ్గరికి వెళ్ళితే ఏం చేసుకున్నాను, పెట్టుకోవడానికి ప్లేసే లేదు. అదిగో నా దొడ్డి నిండా బైకులే, మొత్తం టాపీ మేస్త్రులే లభించింది. ఇప్పటికి వస్తే మాత్రం ఈ వైరస్ మీద ఈ సంవత్సరం అంతా ఉన్నా నో డౌట్, ఎవరైనా వచ్చి అన్న అదిగో 4 పెరిగినాయి, అన్న వచ్చి 10 పెరిగినాయి అంటే బాబు 3 నెలబట్టి వింటాను భాగవతం, ఇది తగ్గే సూచనలు ఏమాత్రం కనబడలేదు, ఇదిగో అని అక్కడ తగ్గింది, ఇదిగో అని ఎక్కడ తగ్గింది, ఈ వార్తలు ఏంటో చెప్పి నేను వింటాను. ఈ పెరిగిన వార్తలు కానీ పెరుగుతున్న వార్తలు కానీ ఆల్మోస్ట్ నాకు తెలిసినాయే. వద్దు ఇంకేమైనా సరదాగా మాట్లాడాల్సి మాట్లాడరా, ఈ టాపిక్ మాత్రం వాళ్ళు ఎత్త మాకు అంటున్నా వాస్తవానికి. అది ఏదో మెడిసిన్ ఏదో కనిపెట్టారు రిలీజ్ అన్నారు, మరి అంతవరకు చూద్దాం, ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. మరి దానికి గవర్నమెంట్ ఎంతవరకు న్యాయం చేద్దాం, లేదా ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఎంతవరకు న్యాయం చేద్దాం చూడాలిగా.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.